నమస్తే అండి, నేను విజయలక్ష్మి. ఈరోజు మనం తయారు చేసే ఐటెం కేక్. ఇది మనం ఎగ్ లేకుండా ఇలా ఎగ్లెస్ కేక్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి పిల్లలు చాలా ఇష్టపడి తినే ఈ కేక్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దీనికి కావాల్సింది ముందు మిక్సీ జార్ తీసుకోవాలి. అలాగే మనకి కేక్ ఎంత కావాలనే దాన్ని బట్టి నేనైతే ఒక కప్పు పంచదార తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసి ఇలా 2 యాలక్కాయలు వేసి మెత్తగా పొడి చేసుకున్నాను. ఇలా పొడి చేసుకున్న దానిలో మనం పంచదార వేసిన కప్పుతో ఒక కప్పు పెరుగు, గట్టి పెరుగు వేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పెడితే ఇలా లూజుగా జ్యూస్లా అవుతుంది. దీనిలో కప్పున్నర మైదా, ఇలా కప్పున్నర మైదా వేసి ఒక పావు కప్పు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టాలి. అంటే మనకి చాలా ఈజీగా అవుతుందని ఇలా మిక్సీలో చెప్తున్నాను. అలాగే ఇందులో ఒక 2 స్పూన్లు పాలు, తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పెరుగు వేసి దానికి ఒక అర స్పూను నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ వేసి ఒకసారి దాన్ని బాగా కలపాలి. అందులో ఒక చిటికెడు వంట సోడా వేసినప్పుడు ఇది ఇలా పొంగుతుందండి. పొంగితే మనకి కేక్ బాగా స్పాంజ్లో వస్తుంది. అందుకని ఇలా ఈ మిశ్రమాన్ని ఈ కేక్ బ్యాటర్లో వేసి ఒక్కసారి స్పూన్తో బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనం పిల్లలు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. ఇలా కలిపేసుకున్న దానికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత మనం కేక్ వేసుకోవడానికి నేను గిన్నె ఉంది, గిన్నె తీసుకున్నాను. ఇలా కేక్ కుక్కర్ అంటారు ఇది, లేదంటే మనం ఒక గిన్నెలో వేసుకుని కూడా వేసుకోవచ్చు. అయితే ఇలా దీనికి ఒక పెద్ద బౌల్ వస్తుంది, ఇలా చిన్న బౌల్స్ ఉన్నాయి. వీటికి అన్నిటికి నెయ్యి రాసుకుందాం. ముందుగా దీనిలో ఈ మెయిన్ బౌల్లో 2 గుప్పులు సాల్ట్ వేసి దాన్ని ఫ్లాట్గా చేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఈ సాల్ట్ వేడెక్కనివ్వాలి. అయితే బాగా పలసగా వేయకూడదు, కొంచెం థిక్గా ఉండేలాగా అడుగు గిన్నె కనపడకుండా ఉండేలాగా వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఈ బౌల్స్ అన్నిటికి ఒక్కొక్క దానికి కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకోవాలి. అలా నెయ్యి పైన కొంచెం పిండి కూడా వేసి మైదా చల్లి ఈ పిండి కూడా ఇలా అప్లై చేసుకోవాలి. అయితే నేను పిండిని 2 భాగాలు చేశాను. మెయిన్గా పెద్ద కేక్ వేసుకునేదానికి లైట్గా కలర్ కలిపాను, చిన్న గిన్నెలో వేసుకునేదానికి వైట్గా ఉంచేసాను. ఇలా ముందు పెద్ద గిన్నెని పెట్టి దీనికి స్టెప్స్ ఉంటాయండి, 2వ స్టెప్ మీద ప్లేట్ వస్తుంది, ప్లేట్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఒకే గిన్నెలో మనం మామూలుగా ఎప్పుడు కేక్ వేసుకున్నట్టు వేసుకోవచ్చు. ఇలా టూటీ ఫ్రూటీలు కూడా తయారు చేసుకున్నాం. వీటిని ఇలా ఈ వైట్గా ఉన్న బ్యాటర్లో ఈ టూటీ ఫ్రూటీలు వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తాయి, అందుకని ఇలా అన్నిటికి టూటీ ఫ్రూటీలు వేసాను. స్టెప్ పై పెట్టిన ప్లేట్ పైన మొత్తం ఈ గిన్నెలన్నీ రౌండ్గా పెట్టేసుకోవాలి. పైన ఇలా మూత పెట్టి గ్యాస్ హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టి కరెక్ట్గా 20 నిమిషాలు ఉంచి గ్యాస్ కట్టేస్తే కేక్ రెడీ అయిపోతుందండి. అయితే ఈ పైన మూత పెట్టిన తర్వాత ఒక ప్లేట్లో స్టీల్ ప్లేట్లో వాటర్ పోసి పైన పెట్టాలి. ఇలా 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కేక్ ఇలా కుక్ అయిన తర్వాత చూస్తే ఇంకే కరెక్ట్గా ఈ చిన్న కేక్స్ అనేవి చాలా కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఇలా చేతితో టచ్ చేసి చూసినప్పుడు చేతి కంటదు. అలాగే మనం చెక్ చేసుకోవడానికి ఇలా ఒక చాక్ని కేక్లోకి పెట్టినప్పుడు చాక్ కంటుకోలేదు అంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. ఇలా మనకి కేక్ రెడీ అయింది. ప్లేట్ని జాగ్రత్తగా బయటికి తీసుకుని
ఇది కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని లైట్గా కలర్ అప్లై చేసాము. ఇలా చాలా సాఫ్ట్గా చాలా స్పాంజిలా వచ్చిందండి కేకు. ఇలా చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే ఈ కేక్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.